49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అధికారం లేకపోతే వెళ్ళ 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 కొట్టుకొని చచ్చిపోతాడు. ఎందుకంతెందుకు? ఆ బ్లాక్ క్యాట్ కమాండర్స్ తీసేవాళ్ళండి. చంద్రబాబు నాయుడు ఫ్రీ, వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు. దేనికంటే ఎవరిని ఉద్ధరించాడండి బ్లాక్ కమాండర్? దేనికండి? నేను సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పీల్ చేస్తున్నా, బీయింగ్ ఏ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, హౌ హీ ఎలిజిబుల్ ఫర్ దట్ బ్లాక్ కమాండో ప్రొటెక్షన్? జట్ కేటగిరీ, జట్ ప్లస్ కేటగిరీకి హౌ హీ ఈజ్ ఎలిజిబుల్? దేశంలో చాలా మంది ఉన్నారు, చాలా మందికి వార్నింగ్లు ఉన్నాయి, చాలా మందికి థ్రెట్స్ ఉన్నాయి. అందరికీ ఇస్తారా? వ్యవస్థకు అతీతిరా? ఏంటో అర్థం కాదు. అంటే ఒక టీజర్తోనే వీళ్ళకి బట్టలు ఇప్పుకొని రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. దానిలో భాగమే ఒక మంత్రి కాగితాలు దించడం, ఇంకో మంత్రి ఏమో పిచ్చెక్కినట్టు మాట్లాడతాం. స్పీకర్ పదవికి ఎంతోమంది మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. స్పీకర్ పదవికి ఇవన్నీ తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అనాది నుండి గొప్ప గొప్ప వాళ్ళు స్పీకర్లుగా చేశారు, ఆ పదవికి హోదాకి ఇవన్నీ తెచ్చారు. ఆ పదవికి ఉన్న కళంకం తెచ్చిన ఏకైక వ్యక్తి తమ్మినేని సీతారాం గారు. ఆయన ఒక మాట అంటాడు చంద్రబాబు గారికి, బ్లాక్ కమాండోలు ఎందుకు అయ్యేందుకు ఇయ్యేందుకు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు అద్భుతంగా చేశారు, మీ ముఖ్యమంత్రి బటన్ నొక్కాడు, లక్షల కోట్లు వెళ్ళి జనం అకౌంట్లో పడతా ఉన్నాయి, బ్రహ్మాండంగా జనం మీకు ఆదరణ ఉంది, నిజమే కదా? మీరు ఒక్కరోజు ఒక్కరోజు మీ జగన్మోహన్ రెడ్డి, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు తిరగండి, నీతో సహా